హాయ్ శ్రీ సౌజన్య హాయ్ హలో అండ్ ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ మ్యామ్ ప్లీజ్ సే సేయ సొల్యూషన్ టు గ్రే హెయిర్ ఇన్ చిల్డ్రన్ సెవెన్ టు నైన్ ఇయర్స్ ఎస్ ఇప్పుడు మన దాంట్లో చాలా మంది అండి సెవె టెన్ ఇయర్స్ బిలో పిల్లలందరికీ కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ చాలామంది అడిగారు అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి అంటే అసలు మామూలుగా వెంట్రుకలు తెల్లబడటం అనేది అంటే గ్రే హెయిర్ అనేది మనకి ఒక నలభై సంవత్సరాల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి నిరిసిపోతున్నాయి కానీ యాక్చువల్గా అయితే ఫార్టీ ప్లస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ అలా వచ్చేప్పటికి కొద్దిగా వెంట్రుకలు తెలబడటం అనేది జరుగుతుంది ఇంకా ఏజ్ పెరుగుతూ ఉండే కొల్ది మొత్తం అంతా కూడా వైట్గా నిరిసిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనకి యాక్చువల్ ప్రాసెస్ అనేది అంటే ఏజింగ్ ప్రాసెస్లో మెలనోసైడ్స్ అనేవి వర్క్ చేయటం మానేస్తాయి అసలు ఏంటి ఈ మెలనోసైడ్స్ అని అంటే మనకి మెలనిన్ అనేది ఒక ఒక రకమైనటువంటి పిగ్మెంట్ అనమాట మన స్కిన్లో ఉంటుంది మన హెయిర్లో ఉంటే స్కి స్కాల్ప్ కూడా స్కిన్నే కదా స్కాల్ప్ నుంచే మనకి హెయిర్ వస్తుంది కదా సో స్కాల్ప్లో ఉంటుంది మొత్తం టోటల్ బాడీ అంతా ఉంటుంది ఆ మెలనిన్ ఎక్కువగా ఉంటే నల్లగా ఉంటారనమాట అంటే కలర్ తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు కాంప్లెక్షన్ ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు కదా ఆ మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటే నల్లగా ఉంటారు తక్కువగా ఉంటే ఫెయిర్గా అనిపిస్తూ ఉంటారు అయితే హెయిర్లో మెలనిన్ అనేది మనకి ఇండియన్స్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇండియన్ హెయిర్ వచ్చేసి డార్క్ కలర్ బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట సో ఆ కలర్ అనేది మనకి ఇండియన్స్ అందరికీ బ్లాక్ అనేది ఎక్కువ మెయింటైన్ అవుతూ ఉంటుంది కొంచెం తక్కువ ఎక్కువలో వచ్చేసి మనకి కొద్దిగా వేరియేషన్ కనిపించడం వల్ల బ్రౌన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి వయసు పైబడుతూ ఉంటే మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి వయసు పైబడే కొలది తెల్ల వెంట్రుకలు వస్తాయి మరి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి పదేళ్ళ లోప పిల్లలకి కూడా జుట్టు నిరిసిపోతుందంటే ఏంటి వాళ్ళకి మెలనోసైట్స్ యొక్క ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట సో అది వర్క్ చేయటం మానేస్తే వెంట్రుక ఎట్లా ఉంటుందంటే ఒక సన్నని ట్రాన్స్పరెంట్ గొట్టంలాగా ఉంటుంది మీరు వైట్ హెయిర్ తీసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దాని లోపల మనకి ఈ మెలనిన్ పని చేయటం వల్లే అది నిండి బ్లాక్ కలర్ అనేది వస్తుందనమాట సో ఆ మెలనిన్ ఎప్పుడైతే పని చేయటం మానేస్తుందో అంటే వర్క్ చేయటం మానేస్తుందో వెంట్రుకలోకి వెళ్ళదో అప్పుడు అది ఖాళీ ట్యూబ్లాగా గొట్టంలాగా అయిపోతుంది ఈ పిల్లలకి ఎందుకు ఇట్లా రావట్లేదు అనంటే మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనం మన పిల్లల విషయంలో తీసుకునేటటువంటి కేర్ పిల్లలకి హెయిర్ ఊడిపోవటం గురించి పిల్లలకు వెంట్రుకలు తెల్లబడిపోతూ ఉండటం గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా ఈరోజు ఫస్ట్ మనం దాని గురించే డిస్కస్ చేసుకుందాము ఇది చాలా అవసరమైనటువంటి టాపిక్ మనకి ఓకే అండ్ పిల్లల్లో హెయిర్ ఊడిపోవడం వెంట్రుకలు తెలబడిపోవడం ఎందుకు జరుగుతుంది అని అంటే మనకి వాళ్ళకి వచ్చేసి యాక్చువల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేటటువంటి లైఫ్ వాళ్ళకి ఏది కూడా స్కిన్ అయినా హెల్దీగా ఉంటుంది హెయిర్ అయినా కూడా చాలా హెల్దీగా ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అంటే ఒకటి వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండటం ఓకే రెండవది వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉండటం మెంటల్ స్ట్రెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండటం అదేంటండి మా పిల్లలకి మేము చాలా మంచి డైట్ ఇస్తున్నాము వాళ్ళని చాలా కేర్గా చూసుకుంటున్నాము టైం టు టైం ఫుడ్ పెడతాము ఇక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎలా వస్తుంది అని చాలా మందికి చాలా డౌట్ ఉంది ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళ పిల్లలంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది అయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రావడానికి రీజన్ ఏంటి అని అంటే మన రోజుల్లో మన చిన్నప్పుడు మనం తినేటటువంటి స్నాక్స్ ఏంటండి ఎక్కువగా మినపసు నుండలు లడ్లు ఆ తర్వాత ఇంట్లో బెల్లం పాకంతో వేరుసన చేసినటువంటి వేరుసన గుండు గుళ్ళు లడ్డూలు చిక్కీలు లేకపోతే మరమరపు ఉండలు ఇట్లాంటివి కజ్జికాయలు కొబ్బరి లడ్డూలు ఇవే కదా మనం ఎక్కువ తిన్న స్నాక్స్ గార్లు బూర్లు ఇలాంటివి ఎక్కువ మన ఇంట్లో అమ్మలు వాళ్ళు అమ్మమ్మలు వేస్తూ ఉండేవాళ్ళు కదా ఇవన్నీ తిరిగి తిని పెరిగాం మనం మరి మన పిల్లలకి మనం ఇవి పెడుతున్నామా స్నాక్స్ టైంలో లేకపోతే పిజ్జాలు బర్గర్లు ఇంకా చాకోస్ కానీ ఈ అదర్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఇస్తున్నామా గమనించుకున్నట్టయితే మనం తిన్నటువంటి స్నాక్స్ అయితే వాళ్ళు తిన్నట్లే అంటే వాళ్ళకి ఈ పిజ్జాల్లో బర్గర్స్లో ఈ చాకోస్లో వీటిల్లో ప్రోటీన్ ఉండదు కదా అంత హెల్దీ కాదు కదా వాళ్ళకి టైం టు టైం డైట్ పెడుతున్నా కానీ వాళ్ళకి ప్రాపర్ డైట్ అనేది మనం ఇవ్వట్లేదు సో కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది ఈ బెల్లంతో చేసినటువంటి స్వీట్స్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది బెల్లం ఎక్కువగా ఐరన్ ఉంటుంది కదా మనకు అప్పట్లో ఈ మినపసునుండలు ఈ మినప ప్పు ఎంత ప్రోటీన్ ఉంటుంది ఎంత బలం అది మనకి మినప్పప్పు నెయ్యి బెల్లము ఇవన్నీ కలిపి చేసినటువంటి మినపసొన్నుండలు తినడం వల్ల ప్రోటీన్ బాగా ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది ఎనిమిగ్గా అవ్వకుండా ఉంటారు సో ఇలాంటి స్నాక్స్ కొబ్బరి లడ్డూలు ఎవరు చేస్తున్నారు ఇళ్లల్లో అసలు కొబ్బరికాయతో లడ్డూలు చేయడమే మానేస్తారు మరి ఆ కొబ్బరి లడ్డు జుట్టుకి కొబ్బరి ఎంతో మంచిది కదా మనకి అన్ని విటమిన్స్ దొరుకుతాయి కదా సో మనం మన పిల్లలకి ఇచ్చేటటువంటి స్నాక్స్ ఇంటి ఫుడ్స్ అయినటువంటివి జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకుని ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుంది చిరుతుళ్ళు ఎక్కువగా తినే పిల్లల్లో చాలా హెల్దీనెస్ అనేది ఉంటుంది అయితే ఆ చిరుతుళ్ళు బిస్కెట్లు లేకపోతే చాక్లెట్లు ఇట్లాంటి అదర్ పిజ్జాస్ బర్గర్స్ వాటి వల్ల వాళ్ళకి కావలసినటువంటి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ అందటం లేదు కాబట్టి మీ పిల్లలకి మీరు స్వగృహ ఫుడ్స్ నుంచి అయినా కూడా చక్కగా నేర్తో చేసినటువంటి స్వీట్స్ అలాగే రెగ్యులర్గా నల్ల బెల్లం ఒక చిన్న ముక్క ఇస్తూ ఉండండి ఐరన్ కాపర్ మెగ్నీషియము ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత వీలైనంత వరకు ఒక క్యారెట్ ముక్క కానీ లేకపోతే ఒక ఒక పెద్ద క్యారెట్ అయినా ఇచ్చేసేయచ్చు తింటే లేకపోతే దాన్ని జ్యూస్ లాగా చేస్తున్న వాళ్ళకి రెగ్యులర్గా ఏదో ఒక రకంగా తినిపించండి బీట్రూట్ ఇవ్వండి ఆ తర్వాత ఆయిల్ లేకపోతే ఈ గీ కానీ ఇవన్నీ ఎక్కువగా వేసి వాళ్ళ ఫుడ్లో తినిపించండి మజ్జిగ ఎక్కువగా పెట్టండి మీరు వాళ్ళ బాక్స్ విషయంలో షార్ట్ కట్ టైం తక్కువగా ఉంది బిజీ లైఫ్స్ అందరివి సో స్పీడ్ గా ఏదైపోతుందో అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ వీలైనంత వరకు వాళ్ళకి అన్ని ప్రోటీన్స్ అందుతున్నాయో లేవో చూసుకోండి కేవలం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్లనే వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకసారి చెక్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా విటమిన్స్ మినరల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా ఎంత పర్సంటేజ్ ఉన్నాయి సఫిషియెంట్గా ఉన్నాయా లేకపోతే సఫిషియెంట్గా లేవా లేకపోతే డెఫిషియన్సీ ఉందా ఇది కూడా చూసుకోవాలి సఫిషియెంట్గా లేకపోవటం వేరు డెఫిషియన్సీ ఉండటం వేరు సో డెఫిషియన్సీ ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి తక్కువ ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ డైట్ మీరు కరెక్ట్ చేసుకోవాలి చేసుకుంటే పిల్లలకి వచ్చేసి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ రాకుండా ఉంటుంది ఇక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎండలోకి వెళితే అలిసిపోతారు బాగా వాళ్ళు కందిపోతారు అని చెప్పి మనం ఇళ్లలోనే ఉంచేస్తూ ఉంటాం మన చిన్నప్పుడు చూడండి బయట ఏమైనా కావాలి అని అంటే తీసుకొచ్చేది యాక్చువల్గా మనమే ఉంటాం ఎక్కువ పక్కనే చిన్న షాప్లోకి వెళ్ళి కొద్దిగా పంచదార తెచ్చిపెట్టు లేకపోతే పాల ప్యాకెట్ తీసుకురా అని చెప్పి ఇంట్లో ఎవరైనా పిల్లల్ని పంపిస్తూ ఉంటారు ఇప్పుడు రోజుల్లో అది తగ్గిపోయింది బయటకు పంపించాలంటే పిల్లల్ని భయం వాళ్ళకి లిఫ్టే అలవాటు చేస్తున్నాం కానీ ఇదివరకు లిఫ్ట్లు ఉండేవా లేవు మెట్లెక్కి దిగుతూ ఉండేవాళ్ళు పిల్లలు ఒకటికి పసాలు దిగేవాళ్ళు సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ உண்டேது பாாக இங்கொகி స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి అండ్ వాళ్ళకి కంప్యూటర్ గేమ్స్ వీడియో గేమ్స్ వల్ల నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందండి మొబైల్స్ ఎక్కువ చూస్తున్నారు పిల్లలు సో ఆ రేడియేషన్ అంతా వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అండ్ ప్రీ గ్రే హెయిర్ కూడా రావటానికి అదే రీజన్ కాబట్టి మీ పిల్లల్ని ఫిజికల్గా ఆడుకునే ఆటలకి మీరు ఎక్కువ అలవాటు చేయండి అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కాస్త ఎండలో తిరగనివ్వండి అంటే అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ కాస్త మేడపైన అక్కడ వాళ్ళని తిరగడానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి బయట ఆడుకునే ఆటలు బాల్ తోటి క్రికెట్ తోటి అట్లాంటి గేమ్స్ అన్ని ఆడినివ్వండి ఎందుకంటే కొద్దిగా ఎండ కూడా చాలా అవసరము డి విటమిన్ అనేది మనకి ఎండలోంచే వస్తుంది మనకి తీసుకున్న వాళ్ళకి పాలు అవన్నీ ఇచ్చిన కాల్షియం ఇచ్చినా కూడా విటమిన్ డి ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు కాల్షియం బాడీకి అబ్జర్బ్ కాదు వాళ్ళకి ఏంటంటే మోషన్ రూపంలో కాల్షియం తీసుకున్నా కూడా అది వేస్టేజ్లో వెళ్ళిపోతుంది తప్ప బాడీకి పట్టదు కాబట్టి డి విటమిన్ పిల్లలకి చాలా చాలా అవసరం సో విటమిన్ ని ఎక్కువగా మీరు పిల్లలకి అందాలి అని అంటే ఈ ఎండలో కాస్త తిరగనివ్వండి ఆడనివ్వండి అది కూడా ఈ డి విటమిన్ కరెక్ట్గా ఏ టైంలో అందుతుంది అంటే ఉదయం పది గంటల నుంచి రెండు గంటల లోపు ఉండే ఎండ ఏదైతే ఉందో అది యూవి బి రేడియేషన్ అల్ట్రా వైలెట్లో బి రేడియేషన్ అనమాట ఆ టైంలో కాస్త పిల్లలు ఆడుకున్న చేసిన ఎండలో పైకి మేడ పైకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ వచ్చే ఎండ వల్ల వాళ్ళకి విటమిన్ డైరెక్ట్గా బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది సో కాబట్టి వాళ్ళని ఎండలో కాస్త ఆడుకోనివ్వండి కొంత సమయం ఎండాకాలం కాకుండా మిగిలిన సీజన్స్లో ఆడనివ్వండి ఎండాకాలంలో ఏంటంటే ఆ టైంలో వీక్ అయిపోతారు బాగా మిగిలిన సీజన్స్లో తీసుకున్నా కూడా మనకి కాల్షియం అబ్జర్బ్ చేసుకుని బాడీలో ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కావాల్సిన కాల్షియం నిల్వ చేసుకునే లక్షణం మన బాడీకి ఉంటుంది కాబట్టి ఏంటంటే పిల్లల్ని కొంచెం రైని సీజన్లో వింటర్ సీజన్లో వచ్చే ఎండకు ఎక్స్పోజ్ అవనిస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన డీ విటమిన్ అందుతుంది నెక్స్ట్ వాళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోండి ఫిజికల్ గేమ్స్ బాగా ఆడినివ్వండి కంప్యూటర్స్ మొబైల్స్ ఇట్లాంటి వీలైనంత తక్కువగా తీసుకోమనండి అండ్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇంకొకటి ఏంటి అని అంటే మసాజ్ ఎక్కువగా చేయండి ఇప్పుడు మనకి తీరిక దొరకట్లేదు వాళ్ళకి నూనెలు రాసి మసాజ్ చేయటం అనేది కాస్ట్లీ ఆయిల్సే వాడవలసినటువంటి అవసరం లేదండి మీరు కొబ్బరి నూనె తీసుకున్నా కూడా వాళ్ళకి చక్కగా రోజు ఒకసారి కొద్ది కొద్దిగా ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్తారు కదా ఎక్కువ ఎక్కువ జిడ్డు కారిపోకుండా కొద్ది కొద్దిగా మాడి మీద స్కాల్ప్ పైన ఆయిల్ అప్లై చేసి వాళ్ళకి మర్దన చేయండి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది సో అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది అండ్ పిల్లలకి ప్యాక్స్ పెట్టాల్సి వస్తే ఎలాంటి ప్యాక్స్ పెట్టాలి అని తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి కొబ్బరి పాలు ఎక్కువగా పెట్టండి స్కాల్ప్కి ఇంకా మనం ఇంటర్నల్గా తీసుకోవడానికి కూడా వాళ్ళకి కొబ్బరి పాలు ఇవ్వటం వల్ల సో వాళ్ళకి మంచి ప్రోటీన్ అది కూడా బాగా అందుతుంది మెంతులు పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్లో కొద్దిగా మజ్జిగ కలిపి రాత్రంతా కూడా నానబెట్టి మార్నింగ్ పేస్ట్ లాగా చేసి స్కాల్ప్కి హెయిర్కి అంతా అప్లై చేయండి వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ అనేది చేయించండి సో ఈ విధంగా జాగ్రత్త తీసుకుంటే పిల్లల్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా మటుకు పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా హెయిర్ సైకిల్ అనేది ఒకటే విధంగా ఉంటుంది మనం హెయిర్ తీసుకున్నట్టయితే బేసిక్ థింగ్ ఇప్పుడు మనం పిల్లల గురించి చెప్పుకున్నాము అండ్ బేసిక్ హెయిర్ గురించి చెప్పుకున్నట్టయితే ఎందుకంటే చాలా మంది హెయిర్ గురించి అడిగినటువంటి క్వశ్చన్స్ నేను పేరు పేరున చెప్పకపోయినా అందరు క్వశ్చన్స్కి ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మనకి ఆన్సర్ దొరుకుతుందండి సో ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా